హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మనం వరల్డ్ వార్ హల్క్ ని చూస్తాము. యాక్చువల్ గా వరల్డ్ వార్ హల్క్ స్టోరీ లైన్ ని బేసిస్ కొని ఈ ఎపిసోడ్ ని చేశారు. ఐ హోప్ మీ అందరికి వరల్డ్ వార్ హల్క్ అంటే ఎవరో తెలుసని అనుకుంటున్నాను. మన సూపర్ హీరో హల్క్ ఒకసారిగా వరల్డ్ వార్ హల్క్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ప్రతి ఒక్క సూపర్ హీరోని చిట్కలో ఓడిచ్చేస్తాడు. ఫ్రెండ్స్, ఆల్టర్నేట్ యూనివర్స్ టైమ్ లైన్, ఇది మన మెయిన్ 616 ఎర్త్ కాదు. కాబట్టి మన ఎర్త్ మీద జరిగేవన్నీ ఇందులో డిఫరెంట్గా జరుగుతాయి. సో మీరు డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము లోగన్ వర్సెస్ జాంబీ వుల్వరిన్. జాంబీ వుల్వరిన్ దగ్గర హీలింగ్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి అతను ఓడిపోతూ ఉంటాడు. అక్కడికి స్పైడర్ మ్యాన్ వస్తాడు. లోగన్కి తెలిసిపోతుంది స్పైడర్ మ్యాన్ ఒక జాంబీ అని. కానీ లోగన్ జాంబీ వుల్వరిన్ని మొత్తం మొత్తానికి చంపి పారేస్తాడు. స్పైడర్ మ్యాన్ ఏమో లోగన్ ఒక బ్లడ్ శాంపిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. లాస్ట్లో మనకి తెలుస్తుంది లోగన్ కూడా జాంబీలాగా మారిపోయాడని. ఇప్పుడు మొదలైంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కూడా వరల్డ్ వార్ హల్క్ లానే స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇల్యూమినాటీస్ టీమ్ వాళ్ళందరూ హల్క్ని ఒక షిప్లో పెట్టి యూనివర్స్కి వేరే సైడ్కి పంపిస్తారు. కానీ హల్క్ ప్లానెట్ సాగర్కి వెళ్తాడు. అక్కడ అతను గెలుస్తూ ఉంటూ రాజు అవుతాడు. అతని పెళ్లి కూడా చేసుకుంటాడు. కాకపోతే ఒక బ్లాస్ట్ వల్ల అతను అందరినీ కోల్పోతాడు. దాంతో అతను రివెంజ్ తీసుకొనికే మళ్ళీ రిటర్న్కి వస్తాడు, చెప్పాలంటే ఇల్యూమినాటీస్ మీద. కానీ హల్క్ ఇప్పుడు వరల్డ్ వార్ హల్క్. అతను ఇల్యూమినాటీ టీమ్స్ వాళ్ళనే కాదు, ప్రపంచానికి కూడా నాశనం చేయనీకే వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న హల్క్ నార్మల్ హల్క్ కాదు, అతను వరల్డ్ వార్ హల్క్. అతను అందరినీ చంపనీకనే వస్తాడు, చెప్పాలంటే ప్రపంచాన్ని నాశనం చేయనీకే వస్తున్నాడు. కానీ మన హల్క్కి తెలియదు మూన్ మీద ఇంకెవరో పెద్దగా విచిత్రంగా భయంకరంగా ఉన్నారు. అక్కడున్న వాళ్ళందరూ హల్క్ కోసం వెయిట్ చేస్తున్నారని అతనికి తెలియదు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. హల్క్ తన స్పేస్ షిప్ నుంచి గట్టిగా ల్యాండ్ చేస్తాడు. ఇలా అంటాడు, ఇక్కడ ఎవరు లేరు, ఏంట్రా నన్ను చూసి అందరు పారిపోయారా, దమ్ముంటే బయటికి రండ్రా, పిరుక్కొల్లారా, ఒరే బ్లాక్ పాట్ బయటికి రారా, ఒకవేళ నువ్వు ఫైట్ చేయకపోతే నేను ఫైట్ నీ ఇంటి లోపలికి వచ్చి చేస్తా. అలా చెప్పుకుంటా హల్క్ ఇన్హ్యూమన్ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోతాడు. అతను లోపలికి వెళ్ళిపోతాడు ఒక పెద్ద బ్లాస్ట్ చేసుకుంటా. కానీ హల్క్ షాక్ అవుతాడు, ఎందుకంటే హల్క్ ముందర చాలామంది యొక్క స్కెల్టన్స్ పడి ఉన్నాయి. వాళ్ళ దగ్గర బ్లాక్ బాట్ ఇంకా మెడిసా నిలబడి ఉన్నారు. మెడిసా అంటుంది, ఏ హల్క్ అసలు నువ్వు మాతో ఫైట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఎవరి ముందు నిలబడ్డావో నీకేం తెలీదు. కానీ మన వరల్డ్ వార్ హల్క్ దాని గురించి ఏం పట్టించుకోడు. హల్క్ వెంటనే వాళ్ళ మీదకి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక అతను తెలుసుకుంటాడు యాక్చువల్గా బ్లాక్ పాట్ ఇంకా మెడుసా జాంబీస్ లాగా అయిపోయారు. అప్పుడు వెనక నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఇలా అంటాడు, సారీ డిస్టర్బ్ చేస్తే. నాకేమనిపిస్తుందంటే మా ఎన్మీస్ అందరు నన్ను డైమెన్షన్ నుంచి బయట పడేసినప్పుడు నాకు లంచ్ ప్యాక్ చేయలేదు. ఇప్పుడు నా దగ్గర వాచర్ ఒక 2 keys ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క డైమెన్షన్ లంచ్ చేసుకుంటా. ఈ మాటలు అనేది యాంట్ మ్యాన్. హల్క్ మాట్లాడదామని అనుకుంటాడు. కానీ అప్పుడే జాయింట్ మ్యాన్ గట్టిగా తన చేతి పైకి లేపి హల్క్ మీద ఒక గట్టి స్మాష్ ఇస్తాడు. అది ఎంత పవర్ఫుల్ అంటే అతను ఇప్పటి వరకు అలాంటి దెబ్బలను చూడలేదు. అప్పుడు యాంట్ మ్యాన్ ఒక జాంబీస్ అందరూ హల్క్ మీద అటాక్ చేయనికే వస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడికి హల్క్ ఒక ఫ్రెండ్స్ వస్తారు. హల్క్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ జాంబీస్ అందరినీ చంపడం మొదలు పెడతాడు. హల్క్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈజీగా చంపేస్తున్నాడు. కానీ అప్పుడే బ్లాక్ పాట్ ఇలా అంటాడు, బ్రెయిన్స్. అతని యొక్క సోనిక్ బ్లాస్ట్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క జాంబీ చనిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది చనిపోతారు. అయితే అక్కడ ఉన్న జాంబీస్ అతన్ని తినటం మొదలు పెడతారు. కానీ అప్పుడే యాంట్ మ్యాన్ హల్క్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ని లేపి ఇలా అంటాడు, ఏ హల్క్ ఏ మాట కామటే, నీ ఫ్రెండ్స్ ఇద్దరు చాలా టేస్టీగా ఉన్నారు అని చెప్పి యాంట్ మ్యాన్ వాళ్ళిద్దరిని ఒక్కసారిగా తినేస్తాడు. కానీ చూసిన హల్క్కి ఏ మాట నచ్చదు. హల్క్కి చాలా కోపం వస్తుంది. అతను ఒక్కసారిగా ఎగిరి యాంట్ మ్యాన్కి ఒక గట్టి స్మాష్ ఇస్తాడు. హల్క్ తన లాస్ట్ ఫ్రెండ్ని పట్టుకుంటాడు. హల్క్ కాపాడకపోతే తనని ఇంకెవరు కాపాడలేరు. హల్క్ అక్కడి నుంచి చాలా దూరానికి వెళ్ళిపోతాడు. కానీ హల్క్ యొక్క ఫ్రెండ్ ఒకటి గమనిస్తుంది. అదేంటంటే హల్క్ చేతి మీద ఒక జాంబీ యొక్క మార్క్ ఉంది. అప్పుడు హల్క్ ఒక్కసారిగా ఫ్లెష్ ఈటింగ్ జాంబీలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. హల్క్ తన ఫ్రెండ్ అని చూడకుండా తనని ఒక్కసారిగా తినేస్తాడు. తన ఫ్రెండ్ని ముక్కలు ముక్కలు తీసి తినేస్తూ ఉంటాడు. లాస్ట్కి తన ఫ్రెండ్ మొత్తం తిన్నాక ఇలా అంటాడు, సో హంగ్రీ ఇంకా ఫుడ్ కావాలి.
కానీ ఇక్కడ ఫుడ్ ఎక్కువ లేదు, కానీ ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఫుడ్ అని తల తిప్పి చూస్తాడు ఎర్త్ మీదకి. హల్క్కి ఒక జంప్ చేసి మూన్ నుంచి ఎర్త్ మీదకి వచ్చేస్తాడు. ఎర్త్ మీదకి వచ్చి న్యూయార్క్లో ఉన్న వాళ్ళని అందరినీ తినడం మొదలు పెడతాడు. కానీ ఈ విషయం మొత్తం ఇల్యూమినాటి టీం వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వార్ మిషన్ని. ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తు లేకపోతే నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఐరన్ మ్యాన్ చాలా డిప్రెస్డ్ ఈ లోకంలో. దాంతో అతను ఐరన్ మ్యాన్ లాగా కాలేదు. ఇప్పుడు వార్ మిషన్నే ఐరన్ మ్యాన్. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అర్థం కాకపోతే వెంటనే వెళ్ళి ఆ ఎపిసోడ్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు వార్ మిషన్ అంటాడు, ఇనఫ్ స్టీఫెన్, నేను ఇంతకు ముందు చూశాను ఇలాంటి జాంబీస్ని, కానీ ఇలాంటి మాస్టర్ని నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి ఇలాంటి మాస్టర్ని ఒకరే ఒకరు అడ్డుకోగలరు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం హల్క్ మీదకి యుఎస్ ఆర్మీ ఫైట్ చేస్తుంది. కానీ హల్క్ వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తినేయటం మొదలు పెడతాడు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, చూడండి పైకి. హల్క్ అంటాడు, గోల్డెన్ మ్యాన్. అది ఎవరో కాదు సెంట్రీ. సెంట్రీ రావడంతోనే ఒక గట్టి పనిచేస్తాడు. హల్క్ రెండు బిల్డింగ్స్ దాటుకొని దూరంగా వెళ్ళి పడతాడు. అయితే సెంట్రీ ఇలా అంటాడు, ఏ హల్క్, నువ్వు బయటకు రావటం నేను చూశాను, కానీ ఈ విధంగా ప్రజల్ని తినటం అబ్సల్యూట్లీ పాజిటివ్లీ అన్ఎక్స్పెక్టబుల్. సెంట్రీ కొట్టే దెబ్బలకి హల్క్ బ్రూస్ బ్యానర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. హల్క్ని పవర్లెస్గా చూసి సెంట్రీ కూడా రయాన్ రేనాల్డ్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. అప్పుడు అతను అంటాడు, ఏదైనా కానీ నేను నిన్ను మళ్ళీ మామూలుగా చేస్తాను. అప్పుడు బ్యానర్ అంటాడు, నాకు చాలా ఆకలి అవుతుంది, నా ఆకలిని ఎవరు ఆపలేరు, నీకు అర్థం కాదు. నో బాబ్, యు కాంట్ అండర్స్టాండ్, కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి ఒక్కసారిగా బ్యానర్ అతన్ని కరుస్తాడు. దాంతో అతను ఒకసారిగా మళ్ళీ సెంట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. కాకపోతే ఈ సెంట్రీ నార్మల్ సెంట్రీ కాదు, ఇతను జాంబీ సెంట్రీ. అప్పుడు సెంట్రీ అంటాడు, నాకు అర్థమైంది, మన ఇద్దరిని ఎవరు అడ్డుకోలేరు గోల్డెన్ మ్యాన్. మన ఇద్దరం కలిసి ఒక్కొక్క సిటీని, దాని తర్వాత ఒక్కొక్క ప్లానెట్ని, దాని తర్వాత ఒక్కొక్క గ్యాలక్సీని తినేద్దాం. కానీ ఇదంతా ఒకరు చూస్తున్నారు. అది జాంబీ యూనివర్స్కి చెందిన స్పైడర్ మ్యాన్. జెయింట్ మ్యాన్ మా యూనివర్స్కి వెళ్ళే వచ్చాడు, కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను, ఎందుకంటే ఏ ఇద్దరైతే ఇన్ఫెక్ట్ కాకూడదో వాళ్ళిద్దరు ఇన్ఫెక్ట్ అయ్యారు, ఇంకా చాలామంది చనిపోతారు, కానీ నేను వీళ్ళందరినీ కాపాడాలి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్యాకప్ టీం కోసం వెళ్తాడు. అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, అందుకే అతను అవెంజర్స్ డిస్మెంబర్ అని అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్, దానికోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.